పవిత్ర పాదయాత్రని గోపాలపురం నియోజకవర్గంలో ద్వారకా తిరుమల మండలం ఎంట్రన్స్ దగ్గర నుంచి ప్రకాశరపాలను దాటించే వరకు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మిగిలిన పార్టీ వాళ్ళు రైతులు మహిళలు స్వచ్ఛందంగా వచ్చి గ్రాండ్ సక్సెస్ చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా పాదయాత్ర మూడో రోజు దోపచర్ల నుంచి నల్లజర్ల ప్రకాశరపాలెం వరకు కూడా అంగరంగ వైభవంగా నేను కూడా చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే ఆ మహిళలు ఈరోజు నేను తాడేపల్లి కూడా వెళ్ళాను, పాదయాత్రలో పాల్గొన్న నిర్వాహకులు అందరూ కూడా పాదయాత్ర అటు తిరుపతి వెళ్ళినా ఇప్పుడు మళ్ళీ అరసవల్లి ప్రయాణం మొదలైన తర్వాత గుడివాడ తర్వాత అంత అంగరంగ వైభవంగా నల్లజర్ల మండలంలో జరిగిందని నిర్వాహకులు చెప్తే నిజంగా చాలా ఆనందం వేసిందని చెప్పాడు. ఈ సందర్భంగా తెలియజేస్తూ అహోరాత్రులు గడిచిన 10 రోజులుగా పాదయాత్ర వెళ్ళే గ్రామాలైనటువంటి అన్ని గ్రామాలు ద్వారకాతిరుమల మండలంలో గ్రామాలు కానీ నల్లజర్లో ఉన్నటువంటి అయ్యవరం దోపచర్ల పొల్లలపాడు ముషులగుంట నల్లజర్ల ప్రకాశరపాలెంలో ఉన్నటువంటి నాయకులు అభిమానులు స్వచ్ఛంద సంస్థలు మహిళలు అందరూ కూడా అహోరాత్రులు కష్టపడి ఈ పాదయాత్రని దిగ్విజయం చేశారు. ఇలా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా అన్ని గ్రామాల నుంచి కూడా అంటే నేను దాదాపు 100 మంది కష్టపడ్డారు. మండల పార్టీ అధ్యక్షుడు ఆదిత్య సచ్చినా గారి నాయకత్వంలో కానీ మిగిలిన అందరు నాయకులు అంటే దాదాపు 10 మంది ముఖ్యులు ఒక కమిటీగా బాధ్యత తీసుకుని అందరూ కష్టపడి చేశారు. వాళ్ళందరికీ ఎందుకంటే నేను కొన్ని పేర్లు మర్చిపోతే మళ్ళీ మా వాళ్ళు బాధపడతారని చెప్పలేకపోతున్నాను. సత్యపండి గారు కానీ రాహుల్ రౌండ్ గారు కానీ ఆల్పాటు రాంచ్ గారు కుక్కలు కానీ మన నిమ్మలగూడి ప్రసాద్ గ్రామంలో ఉన్నటువంటి యువతలను నేర్చుకుని ఇక్కడ కానీ దోప్చర్లో ఈడే శ్రీనివాస్ గారు కూచిపూడి భాస్కర్ గారు కానీ అయ్యవరంలో చుక్కా శ్రీనివాస్ గారు కానీ పొలలపాడులో ముష్లిగుంట్ల సర్పంచ్ ఆధ్వర్యంలో కానీ పొలలపాడులో ఎవరైతే మన బల్స్ దామోదర్ కానీ రత్నాజీ కానీ వీళ్ళ నందమూరి రాంబాబు ఆధ్వర్యంలో కానీ నల్లదర్లో ఉన్నటువంటి మా సొసైటీ అధ్యక్షుడు రాజారావు గారు కానీ గ్రామ పార్టీ అధ్యక్షుడు ప్రసాద్ కానీ అదేవిధంగా మా సత్యపండి గారు అయితే ఓవరాల్గానే మండలం చూపిస్తారు. ఆల్పాటు రాజకీయ గారు టోటల్ ఫుడ్ కమిటీ అంతా ఆయనే బాధ్యత పెట్టి చూశారు. నల్లదర్ల ఎన్టీఆర్ సేవా సంస్థ కుర్రాళ్ళు 3 రోజులు అహోరాత్రులు కష్టపడి లక్షలన్నీ ఆడే దగ్గరుండి కట్టించి పూలు ఏర్పాట్లు అన్నీ కూడా అంగరంగ వైభవంగా చేశారు. ప్రకాశరపాలెంలో బ్రహ్మరాజు బాధ్యత పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలను అందరినీ పెట్టుకుని ప్రకాశరపాలెంలో కూడా గ్రాండ్ సక్సెస్ చేశాడు. ఎద్దనపూడి బ్రహ్మరాజు గారు సర్పంచ్ విక్రాలు కూడా సహకరించారు, మిగిలిన నాయకులు కూడా సహకరించారు. సహకరించి ఒక టీం వర్క్ చేస్తే అందరం కలిసి విషయం వచ్చినప్పుడు ఈ యొక్క ముదనష్టపు ముఖ్యమంత్రిని మనం దించాలని అనుకున్నప్పుడు టీం వర్క్ హసి పట్టుదలతో మనందరం కూడా కలిసి 4 చేతులు వేస్తే ఇవాళ బాపిరాజు గొప్పతనం ఇందులో ఏమీ లేదు. 4 కలిసి సమైక్యంగా పోరాడితే ఎంత బాగా చేయొచ్చు అని చెప్పి లీడర్షిప్ ఇచ్చామేమంటే ఈ లీడర్షిప్లో మనాళ్ళు సక్సెస్ అయ్యి బాధ్యతగా చోడవరం నుంచి అయితే చోడవరం నాయకులు మహిళల్ని ముందు వరుసలో తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అక్కడ గోపి కానీ బ్రహ్మయ్య కానీ మిగిలిన నాయకులు నరేష్ గారు కానీ అదేవిధంగా వెస్ట్ చోడవరం సర్పంచ్ చంద్రు కానీ వాళ్ళు కానీ చక్కగా పనిచేశారు. మా ఎంపీపీ సతీష్ గారు మిగిలిన నాయకులు అన్ని గ్రామాల నుంచి పాతోటి నుంచి అయితే జేడీ గారు కానీ మిగిలిన నాయకులు అందరూ కూడా రతీష్ గారు అందరూ కూడా సహకారం అందించారు. నేను కొన్ని అచ్చినపాలెం కానీ అన్ని ఊళ్ళో సింగరాజపాలెంలో మా ఎక్స్డెప్యూటీసీ గాంధీ గారు దగ్గర గారు అందరూ కూడా ఆవుపాడులో ప్రెసిడెంట్ వెంకటరామయ్య గారు మేరా గారు అందరూ అంటే నేను జగన్మోహన్ నాయకులు కానీ మార్లమూడిలో ఉన్నటువంటి మా నాయకులు కానీ అందరూ కూడా చాలా బాధ్యత. ఎందుకంటే నేను వాళ్ళందరినీ మళ్ళీ ఒక పూట మండల పార్టీ ప్రెసిడెంట్ గారు చెప్పి పిలిపించి పేరు పేరున కృతజ్ఞతలు వాళ్ళు పిలిపించకపో ఫోన్లో మాట్లాడటం చేస్తాను. ఈ యొక్క విజయం ఏదైతే మన పాదయాత్ర గ్రాండ్ సక్సెస్ అవ్వటం దాదాపు ఇంటెలిజెన్స్ వాళ్ళు 13 వేలు మనకు భోజనాలు పెట్టాం భోజనం చేయకుండా వెళ్ళాడు కానీ వాళ్ళు కానీ ఊరంలో సంఘీభావం తెలిపి వెనక్కి వెళ్ళిపోయినాడు కానీ ఒక 20 వేల మంది మినిమం ఉంటారని 15 నుంచి 20 వేల మంది ఉంటారని చెప్పారు. ఇంత సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంత స్వచ్ఛందంగా ఒక మంచి ఉద్యమానికి సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు ట్రాక్టర్లు మా రాహుల్ రౌండ్ గారి నాయకత్వంలో ట్రాక్టర్లు నేను 100 150 ట్రాక్టర్లు చెప్తే 250 ట్రాక్టర్లు తీసుకొచ్చి ఆ ట్రాక్టర్ ర్యాలీయే గొప్పగా విజయవంతమైంది.
అన్ని స్థాయిల్లో కూడా కార్యకర్తలు నాయకులు పనిచేశారు. నేను అంటే ఇది గ్రాండ్ సక్సెస్ అవడానికి దాదాపు 200 మంది పనిచేశారు. వాళ్ళందరి పేర్లు నేను పర్సనల్గా చెప్పలేకపోతున్నాను ఈ మీడియాలో. కాబట్టి జిల్లా నుంచి నాయకులు కానీ మిగిలిన 3 మండలాల్లో గోపాలపురం దేవరపల్లి నుంచి నాయకులు చక్కగా వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో బలంగా ఉండేదానికి ఒకే మాట మీద తీసుకొచ్చేదానికి అన్ని రకాల నా బాధ్యత నేను నెరవేర్చి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసేదానికి మీ అందరితో పాటు నేను కూడా కష్టపడతానని తెలియజేస్తూ ఈ యొక్క మహాపాదయాత్ర విజయంతో మా కుర్రాళ్ళు నలజరుత ఎన్టీఆర్ సేవా సంస్థ అంతా కూడా వచ్చి మీకు అభినందనలు తెలియజేయాలని వచ్చారు. నేను ఒప్పుకోలే. ఎందుకంటే 100% ఇది ఈ సక్సెస్ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నాయకుడు కార్యకర్త మహిళ అంతమంది కష్టపడినప్పుడు వాళ్ళందరినీ పిలిచి చేయగలిగితే చేయాలి తప్ప ఇది నా గొప్పతనం కాదు. అందరి నాయకులు కార్యకర్తల యొక్క సమిష్టి కృషి. అందుకే నాకేం సన్మానాలు ఇవి లేకపోతే అభినందనలు నాకు వద్దు. చేయాల్సి వస్తే కష్టపడిన ప్రతి ఒక్కరికి కార్యకర్తకు పోగు చేసిన వాళ్ళందరికీ ఆలోచన చేయాలి తప్ప నాకు వద్దని చెప్పాను. మనస్ఫూర్తిగా ఈ యొక్క ఉద్యమాన్ని జయప్రదం చేసినటువంటి మీ అందరికీ ఒక కృతజ్ఞతను తెలియజేస్తూ రాబోయే రోజుల్లో నేను ఈ ఉద్యమం అయిపోయిన తర్వాత ఈ యాత్ర అయిపోయిన తర్వాత నాకు అనిపించింది వచ్చే వెనుక మంచినీళ్ళు తాగినట్టు జగన్ గారిని చిత్తు చిత్తు కింద ఓడిచ్చేస్తామన్న నమ్మకం నాకు నిన్నటితో ఇంకా అంతకుముందే ఉంది. నిన్నటితో నేను పూర్తి క్లారిటీతో వచ్చానని చెప్పి కూడా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. జై అమరావతి, జై అమరావతి, జై మల్లపూడి, జై మల్లపూడి.